వచ్చే పటాన్చెరు నియోజకవర్గం మొత్తం ఒక కోలాహలం కనిపిస్తుంది. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించడంతో చాలామంది కార్యకర్తలతో పాటు నాయకులు ప్రజలు నీలం మధును కలిసేందుకు వస్తున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అయితే ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. నీలం మధు కోసం ఎప్పుడు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి స్వతహాగా రాజకీయాల్లోకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది నీలం మధుకి ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల? చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఉన్న నమ్మకాన్ని అంటే నీలం మధుకి ఇచ్చిన ఈ సీట్ వల్ల మేము ఇంకా డబల్ చేసి మేము ఇంకా అంటే మాది ఎంత స్ట్రెంగ్త్ అయితే ఉందో మేమంతా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాము. మనకి ఇక్కడ నీలం మధు గారు జనాల్లో ఉన్న వ్యక్తి, జనం కోసం ఆలోచించే వ్యక్తి. సో ఇతన్ని మనం గెలిపించుకుంటే జనాలకి ఎంతో కొంత మనకి ప్లస్ పాయింటే అవుతుంది. అందరి గురించి ఆలోచించే వ్యక్తిని మనం గెలిపించుకుంటేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ కానీ అదర్ బీఆర్ఎస్ కానీ అదర్ పార్టీస్ ఎవ్వరూ మనకి అందుబాటులో ఉండరు, జనాలకి కలవరు. ఇక్కడ సామాన్య వ్యక్తులు కూడా అంటే ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా కూడా వచ్చేసి అన్నని కలవడానికి అందరూ చాలా హ్యాపీగా వస్తారు. వేరే దగ్గర వాళ్ళు పిలిపించుకుంటారు, బట్ ఇక్కడ మేము మా ప్రేమతో మేము అన్నని కలవడానికి వస్తున్నాం. సో దీనికి మేమంతా హ్యాపీగా అంటే లైక్ అంటే ఇప్పుడు బయటికి రావడానికి ఎవరో పిలిస్తేనో ఏదో చేస్తేనో అన్నది కాదు, మేము ఆ అభిమానంతో వచ్చి అన్నని కలిసి అన్ని కంగ్రాస్ చెప్తూ అన్న గురించి మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మహిళలు ఏమనుకుంటున్నారండి, ఎందుకంటే మహిళలు ఓటింగ్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, చాలామంది మహిళా ఓటర్లు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అన్ని పార్టీస్లో ఎలా ఉంటుందంటే ఎవరి స్వార్థం వాళ్ళకి అన్నట్టుగా ఉంటుంది, ఎవరి గురించి ఇంకో పక్కరు గురించి ఎవరు ఆలోచించరు. సో ఇక్కడ ఏంటి అంటే అందరూ ఒక అన్న అని ప్రేమగా పిలుచుకునే వ్యక్తి, అందరికీ ఎవరు వచ్చినా కానీ అమ్మ అని పిలిచి ఆప్యాయతంగా పలకరించే వ్యక్తి. సో ఇలాంటి వాళ్ళే అందరికీ కావాలి. అందరికీ న్యాయం జరగాలి అని అంటే, అందరికీ సపోర్ట్ కలగాలి అని అంటే ఎవరో మనం అంటే భయంతో వెళ్ళాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళతో మాట్లాడాలి ఇలాంటిది కాకుండా మనకి ప్రేమగా ఎవరైతే ఆప్యాయంగా పిలిచి మనకి సపోర్ట్ చేయాలంటే, ఇప్పుడు మనకంటూ ఒక అన్న మనకి వెనకాల ఉన్నారు అన్న ఒక ధైర్యం అనేది అన్న నిరూపించుకున్నాడు కాబట్టి ఒకళ్ళు ఒక సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు పోటీ చేసి ఇప్పుడు ఎంపీ సీట్ తనకి వచ్చిందంటే తనకి స్వతహాగా తన స్వభావాన్ని బట్టేసి అది వచ్చింది. అంతేగాని ఇక్కడ ఏ రాజకీయం కాదు, ఏ అది కాదు, ఇక్కడ ఎవరు ఎవరికోసం రావట్లేదు, అందరూ వాళ్ళ అభిమానంతోనే అన్న దగ్గరికి వచ్చేసి కన్ఫామ్గా మాకు ఈ మెదక్ పార్లమెంటరీ అనేది నీలం మధు గారే గెలుస్తారని అందరం అనుకుంటున్నాం. అదే ఆశిస్తున్నాము, అదే అవుతుంది, అది చూద్దాం. అండ్ చివరిగా చాలామంది మహిళలు ఉన్నారు కాబట్టి మీరు కూడా మహిళలు పెద్ద ఎత్తున నీలం మధుని మా అన్న అని పిలుస్తున్నారు కాబట్టి ఏమన్నా మహిళలకి నమ్మకం ఉందా? ఒకవేళ నీలం మధు ఎంపీ అయితే మహిళలకి సంబంధించి ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోవచ్చు, మన సమస్యలు తీరుతాయి అన్న నమ్మకం ఉందా? సి నమ్మకం అంటే అంటే చెప్తున్నాం, ఇప్పుడు అన్న అనేది గుండె లోపల నుంచి వచ్చేది, పైనుంచి నోటి పైనుంచి రావట్లేదు. అన్న అని ప్రేమగా ఆప్యాయతంగా పిలుస్తున్నాము అంటే మా హృదయంలోంచి వస్తుంది. అన్న మా కోసం ఏం చేసినా చేయకపోయినా ఓకే, అన్న అని అభిమానం అనేది ఉంటుంది. ఇది అంటే ఒక స్వార్థంతో మేము రావట్లేదు, కానీ అన్నయ్య మాత్రం అందరికీ అంటే తన చెల్లి సొంత వాళ్ళలాగానే ప్రతి ఒక్కరికి చూస్తారు. సో గెలిస్తే అంటే గెలిస్తే ఇప్పుడు ఏదో ఒకటి చేస్తారు అన్న ఆ స్వార్థంతో కూడా మేము రాలేదు. ఓకే, సో తను అందరినీ ఆప్యాయంగా అదే ప్రేమగా పలకరిస్తారు, అందరి గురించి ఆలోచిస్తారు అన్న ఒక నమ్మకం ఉంది. సో కన్ఫామ్గా చేస్తారు. ఇప్పుడు ఎవరి కోసం ఎంత ఆలోచిస్తారు అనేది చూసుకోవాలి. జనాలకి అందుబాటులో ఎవరు ఉంటారు, ఏ నాయకుడు ఉంటాడు అంటే ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, ఇలాంటివి చాలామంది నాయకులు ఉంటారు. కానీ ఒక కామన్ మ్యాన్ ఒక సర్పంచ్ లెవెల్ నుంచి ఇప్పుడు ఎంపీకి పోటీ చేసి ఎంపీగా గెలిస్తే కనుక డెఫినెట్లీగా అన్నయ్య అందరికీ చాలా అందుబాటులో ఉండి అందరి కోసం ఆలోచించి అందరికీ మంచి చేస్తాడు అని అని సో అన్నయ్యకి మంచి మెజారిటీ దగ్గరుండి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మటుకి మేము ఎవరన్నా లేడీస్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే వారి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడాలి అంటే మెయిన్ భయపడతాం, ఇవి ఎవరు ఏంటిదనేది భయం ఉంటుంది. అన్న విషయంలో అది అనేది మాకు లేదు, ఏ మాకే అనే కాదు చాలామంది లేడీస్కి కూడా ఈ లోకల్లో కానీ కొంచెం దూర ప్రాంతాల వాళ్ళకు కూడా ఏంటిదంటే అన్న అంటే ఒక ఇంటి మనిషి, మన ఇంటి మనిషి అనే దాంట్లోనే లేడీస్ మొత్తం అందరూ ఉన్నారు. అన్నకి అందరూ సపోర్ట్ చేస్తారు, లేడీస్ తరఫున ఫుల్ సపోర్టింగ్ అన్నకి ఉంటుంది. అన్న అంటే మా సొంత అన్న, అంతే 100% అన్నయ్య భారీ మెజార్టీతో గెలుస్తారు. దానికి మేము 100% ఎలక్షన్స్ వరకు మేము సపోర్ట్ చేస్తాం. 24 అవర్స్ కూడా అన్నకి సపోర్టింగ్గా మేము ఉంటాం. మీ మీద కూడా ఇంకొంత బాధ్యత పెరిగింది అనుకోవచ్చు, ఎందుకంటే మహిళల సమస్యల మీద మీరు అన్న దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అవసరం కూడా ఉంది.
ఎలాంటిది ఉన్నా మాకు తెలిసినంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు తెలిసిన లేడీస్కి కానీ మాకు ఎవరన్నా వచ్చేసి ఇలాంటిది ఉంది అని అంటే డైరెక్ట్గా మేము అన్న దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు అది సాల్వ్ చేయించే బాధ్యత కూడా మాకుంది. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే అన్న ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడతారు. ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి చాలామంది మహిళలు తరలి వస్తున్నారు, నీలం మధుకు మద్దతు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ ఎంపీగా నీలం మధు భారీ మెజారిటీతో గెలుస్తారు, మేమందరం దగ్గరుండి గెలిపిస్తామని చెప్పి మహిళలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.